ఇటీవల కాలంలో వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో దళిత వాడలో జన సైనికులు చేసిన దురాగతాలను తీవ్రంగా ఖండిస్తూ బహుజన కళా మండలి దళిత నాయకులు దళితుల ఐక్యత ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాన్ని భీమవరం అంబేద్కర్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ మత్స్యపురి గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జనసేన నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో దళిత వాడలో బాణసంచ పేల్చి వారి ఇల్లు ఒక దళిత మహిళ చీర కాలడానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఇటువంటి హేయమైన చర్యను సమర్థిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెంటనే బేషరతుగా మత్స్యపురి గ్రామ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన కళా మండలి ప్రధాన కార్యదర్శి ఆతవ ఉదయభాస్కర్, దళిత నాయకులు గమడి నెల్సన్ రాజు, పాలపత్తి జోనా, కాటం స్టాలిని రాజు, గోసాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం మత్స్యపురి వెళ్లి అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి దళిత సోదరులకు సంఘీభావం తెలియజేశారు. మొన్న వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో జరిగిన దళిత ఓడపై జరిగిన దాడి చాలా హేయమైనది. రెచ్చగొట్టే ద్వారంలో ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి అక్కడ ఒక సంశిష్టాలని వాటిని అరెస్ట్ చేసి అక్కడ రెచ్చగొట్టే ద్వారంలో ఒక పార్టీకి నిప్పంటించి బాణసంచులు కాల్చి దాని ద్వారా నిప్పంటించి ఒక స్త్రీకి అవమానం కలిగేలా ఆమె చీరకు నిప్పంటించి అడిగినందుకు దౌర్జన్యంగా ఈ జన సైనికులు అక్కడ చేసిన దాడి చాలా నీచాతి నీచమైన హేయమైన దాడి. ఆ జరిగిన సందర్భంలో గౌరవ భీమవరం ఎమ్మెల్యే గారు దాన్ని ఖండించడానికి వాళ్ళకి సంఘీభావం జరగడానికి వెళ్తుంటే అతనిపై కూడా దాడికి ప్రయత్నించడం ఎంతో హేయమైన చీర. దీనంతటికీ కారణమైనటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మత్స్యపూర్లో ఉన్న దళితులందరికీ అలాగే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వాటిలో స్పందించకుండా వాళ్ళు సమయాన్ని పాటించమని చెప్పకుండా అట్లన్నింటినీ వెనకేసి రావడం చాలా నీచమైన హేయమైన చర్య. మేమందరం దళిత సంఘాల తరఫున ఈ రోజు మీ అందరికి తెలియజేసేది ఏమంటే జన సైనికులు చేసే హేయమైన అకృత్యాలకు జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా అక్కడ జరిగిన ఆ నీచమైన చర్యకు అక్కడ జరిగి చేసినటువంటి వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.